తిరుపతి లడ్డూను కలుషితం చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని విశ్వ హిందూ పరిషత్ ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో కర్నూలులో భారీ ప్రదర్శన చేశారు. కొండారెడ్డి బురుజు నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ఈ ప్రదర్శన కొనసాగింది. లడ్డూ విషయంలో ప్రపంచ వ్యాప్తంగా భక్తులు ఆందోళన చెందారని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు నందిరెడ్డి సాయిరెడ్డి తెలిపారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దేవాలయాలను దేవాదాయ ధర్మశాఖ నుంచి హిందూ ధార్మిక సంస్థలకు అప్పగించాలని అంతవరకు పోరాటం చేస్తామని వారు ప్రకటించారు. అపవిత్రం చేసిన వారిని సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించి శిక్షించాలని, తర్వాత అన్యాక్రాంతమైన దేవాదాయ భూములను దేవాలయాలకు అప్పగించాలని, మరియు అన్య మతస్థులు ఎవరైతే దేవాలయాలలో ఉన్నారో వారిని తొలగించాలని, హిందువులు మాత్రమే హిందూ దేవాలయాలలో ఉండాలని మా ఆకాంక్ష. ఈ యొక్క ఈ ప్రయత్నము ఇది మొదలు మాత్రమే. ఇక్కడ నుండి మొదలయ్యి మన దేవాదాయ శాఖ నుంచి మన దేవాలయాలన్నీ కూడా విముక్తి చెందేంత వరకు మేము అవిశ్రాంతంగా మేము కృషి చేస్తామని, తర్వాత తదుపరి కార్యక్రమాలు కూడా కార్యాచరణ నడిపిస్తాం. ఉంటాం కానీ ఎప్పుడు జరగదు. ఆ విధంగా మొత్తం యావత్ భారతదేశంలో ఈరోజు ప్రతి తెలుగు రాష్ట్రాలలో జిల్లా హెడ్ క్వార్టర్స్లో నిరసన ధర్నాలు చేస్తున్నాం. అలాగే యావత్ భారతదేశంలో రాష్ట్ర క్యాపిటల్స్ అన్నిటిల్లో కూడా ఇటువంటి ధర్నా చేస్తూ డిమాండ్ చేస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈ యొక్క లడ్డూ కల్తీని సుప్రీంకోర్టు జస్టిస్తో నిజ నిర్ధారణ చేసి దోషులను ఖచ్చితంగా శిక్షించాలి. అలాగే ఈ యొక్క యావత్ భారతదేశంలో ఉన్న అన్ని ఎండోర్మెంట్స్ను రద్దు చేస్తూ హిందూ ధార్మిక సంస్థలకు అప్పజెప్పాలి.